వివేకానంద ఈయన జబర్దాస్త్గా రాసుకచ్చండి ఫ్రీ బస్సు ఉన్న మెట్రో ఫుల్ రోజున సగటున ఐదు లక్షల మంది ప్రయాణం మరి మెట్రో ఎల్ఎన్టీ అయిన బగ్గ బలిసి అమ్ముతున్నాడా రెండు వేల ఇరవై ఆరుకు అమ్ముతా అని ఎందుకు చెప్తాడు చూడు రీ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎంత ఘోరంగా కూడా వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి లక్ష నుంచి ఐదు లక్షలకు పెరిగిన ప్రయాణికులు రద్దీగా కంపార్ట్మెంట్లు కిక్కిరిసిపోతున్న ఉమెన్స్ స్పెషల్ బోగీలు భోగిల సంఖ్య పెంచాలని ప్యా ప్యాసెంజర్ల ఇబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఫ్రీ బస్సుతో మెట్రోకు దెబ్బ యాభై శాతం మంది బస్సులలోనే వెళ్తారు ప్రధాని నరేంద్ర మోడీ కాలుష్యం కూడా పెరిగిపోతున్నది ఎన్నికల కోసం మెట్రో కసానా ఖాళీ చేస్తారా ఇట్లయితే మెట్రో దేశం ఎలా ముందుకెళ్తుందని కామెంట్ మీరు ఫ్లైట్లలో ఫ్రీగా తిరుగుతారా మహిళలకు ఫ్రీ బస్సు వద్ద ప్రధాని మోదీకి కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ ఇది ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డిని సంతోష పెట్టడానికి ఆ అబ్బాయి ఏం రాసినవే వివేకుని పేపర్లో మస్తు రాసినావు సూపర్ నువ్వు సూపర్ అనే విధంగా ఆయన ఏంది పొగడతల కోసం మంత్రి పదవి కోసం ఏదో దానికోసం ఈయన రాసుకొచ్చాడు ఈయన ఎందుకు రాసుకొచ్చిండు ఫ్రీ బస్సు అయితే వానకు తర్వాత నీకు అయితే కార్లో పోతాం మరి మా సామాన్యులు బండ్ల మీద పోయేటోళ్ళు ఎట్లా పోయాలరా అరే సంటాబ్బాయ్ నువ్వు రాసుకొచ్చినావు మంచిగానే ఉన్నది నిజంగా మరి ఎల్లంటి అయిన రెండు వేల ఇరవై ఆరులో దీన్ని అమ్మకానికి పెడతా అని ఎందుకన్నాడు రెండు వేల ఇరవై ఆరులో మెట్రో దాన్ని అమ్మేస్తున్నా అని ఎందుకు చెప్పిండు అమ్ముతే అమ్మని వాళ్ళ ప్రైవేటు వ్యవస్థ కదా అని మీ పెద్ద మనిషి ఎవరు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు గింత లంగరాత రాత్రి ఇక మనం తెలంగాణ బిడ్డలం ఏమనాలి ఇళ్ళను గింత అన్యాయంగా రాస్తా ఉంటే ఆల్రెడీ ఎల్ఎన్టీకి సంబంధించినైనా చాలా క్లియర్ కట్గా చెప్పిండు ఏమని చెప్పిండు క్లియర్ కట్గా కూడా దీన్ని మేము అమ్మబోతున్నాం ఫ్రీ బస్సు పేరుతోని ఫ్రీ బస్సు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు లేకపోతే నష్టాలతో మేమెందుకు నడుపుతామని వాళ్ళు చెప్పారు అర్థమైందా ఇప్పటికైనా ఇక దీని గురించి ఈయన రాసుకొచ్చింది ఇక భజన పేపర్లో అద్భుతంగా రాసిండు ఇక కింద భజన చేయాలి కానీ మరీ వాని ఏంది అంటే పోసేదాన్ని కూడా లోటబట్టి మరీ చేస్తా భజన అంటే ఇక నేనేం చేస్తా కదా